వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నేడు 101వ రోజుకు నిరసన కార్యక్రమంలో భాగంగా లంబాడి ఐక్యవేదిక నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజాంపేట రామాయణపేట మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన గిరిజన మహిళలు రామాయణపేట మండల కేంద్రంలో సందడి చేశారు. స్థానిక ఎస్సీ కాలనీ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో గిరిజన మహిళలు నృత్యాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో గిరిజనులు నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ పాల్గొని రెవెన్యూ డివిజన్కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎంతో చరిత్ర ఉన్న రామాయణపేట నేడు చిన్న మండలంగా మారి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 100 రోజులకు పైగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ పోచమ్మల అశ్విని శ్రీనివాస్ జేఏసీ నాయకులు బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ గిరిజన బిడ్డలు వస్తే మాకు రెవెన్యూ డివిజన్ వస్తుందని కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ హాతృత వీళ్ళ ఆవేశం అన్ని చూసినా కూడా మాకు ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ వస్తుందని నమ్మకం ఉన్నది. రెవెన్యూ డివిజన్ వచ్చినాక కూడా మా గిరిజన బిడ్డలు మాకు సపోర్ట్ ఉంటారని కూడా మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారికి ఒకటే ఒకటి చెప్తున్నాం, ఇవాళ రామాయణపేట అభివృద్ధి కోసము రామాయణపేట రెవెన్యూ డివిజన్ కోసము గిరిజన బిడ్డల కన్నా ఆలోచన ఉన్నది తప్ప నువ్వు రామాయణపేట రోజు తిరుగుతున్నా కానీ మీకు ఆలోచన లేదు. ఇవాళ స్థానికంగా ఉన్న నాయకులకు కూడా ఎలాంటి ఆలోచన లేదు. మరి 101 రోజుల నుంచి చేస్తున్నాం, ఎండాకాలం పోయింది, వానాకాలం వచ్చింది, వానాకాలం కూడా సగం అయిపోయింది, కానీ స్థానిక నాయకుల నుండి ఎలాంటి స్పందన లేదు. మరి ఎమ్మెల్యే గారి కంటే బయట ఉండాలని ఆమెకి ఏం పట్టింపు లేకున్నా కానీ మరి స్థానిక నాయకులు ఇలా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కొట్లాడుతున్నారు, ఇలా పక్క మండలాల నుంచి కొట్లాడుతున్నారు, ఇలా ఒక గిరిజన బిడ్డలు అలా పొలం పనిలో చేసుకుని చిన్న చిరుకానుగా కూడా ఈ సమావేశంగా మీకు గుర్తు చేస్తున్నాను. రాబోయే కాలంలో ప్రతి ఒక్క గిరిజన బిడ్డ ఒక ఉద్యమకారుడు ఇక్కడికి వచ్చి యుద్ధం చేయాలి. మనం సాధించుకున్న తర్వాత ఆ సేవ తను చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఈ రెవెన్యూ డివిజన్లో ఉన్న ప్రతి గ్రామానికి కూడా తగులుతుందని చెప్పి సభావేదికగా తెలియజేస్తున్నాను. ఎన్ని రోజులు కష్టపడ్డం ఇక ఇక్కడికి కూడా ఇక్కడ విశ్రమించలేదు. రాబోయే కాలంలో అవసరమైతే ఈ ఉద్యమాన్ని ఇంకా వృద్ధుతం చేద్దాం. అందరూ కూడా ఇక్కడ మనం గతంలో 48 గంటలు బంద్ ప్రకటించడం జరిగింది. నా యొక్క చిన్న విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ నుంచి ఈ సభావేదికగా, మనం రామాయణపేట బంద్ పిలుపునిచ్చింది అందరం వెళ్ళి వెకేషన్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం కోసం కాదు. ఇక్కడ వచ్చి ఉద్యమ స్ఫూర్తిని చాటి జేఏసీకి మద్దతుగా ఈ టెంట్ కింద కూర్చోవాలని చెప్పేసి 24 గంటల బంద్ని పాటించడం జరిగింది. కానీ పాపం జేఏసీలో ఉన్న వ్యక్తులు తప్ప రామాయణపేటలో వర్తక వ్యాపారం సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ టెంట్ కింద కనపడలేదు. ఇది చాలా శోచనీయం. కాబట్టి దయచేసి రాబోయే కాలంలో అందరూ కూడా ముందుకు వచ్చి ఈ రెవెన్యూ డివిజన్ సాధన సమితికి సహకరించి మీరు కూడా దీంట్లో పాలు పంచుకోవాలని చెప్పి చిరుసు వంచి మీకు పాదావేదనం చేసి ఈ సభావేదికగా మిమ్మల్ని కోరుతున్నాను. నేను ఎవరిని ఇక్కడ విమర్శించడానికి రాలే, నేను మిమ్మల్ని ఆజ్ఞాపించట్లే, అర్జిస్తున్నా మీ పాదాలకు దండం పెడతానని చెప్పి ఈ సభావేదికని అర్జిస్తున్నా. దయచేసి ఈ చిన్న
కోరికను మన్నించి మీరు కూడా ముందుకు వచ్చి రెవెన్యూ డివిజన్ లో ప్రతి వాళ్ళు కూడా భాగస్వాములై దీన్ని ఈ ఉద్యమాన్ని ఇంకా ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ సందేశం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి చేరాల్సిందిగా కోరుకుంటూ అతి త్వరలో మాకు రెవెన్యూ డివిజన్ శాంక్షన్ చేస్తూ ఒక జీవో పాస్ కావాలని చెప్పి ఈ సభా వేదికగా కోరుకుంటూ